गणेश गणेश किशोर
ఎక్సైజ్ పాలసీ అనుగుణంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మద్యం మీద కానీ ఇసుక మీద కానీ భారీ ఎత్తున పోలీస్ రైడ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం అరికట్టడానికి స్పెషల్ స్క్వాడ్స్ తయారు చేయడం జరిగింది. అలాగే చెక్ పోస్టులు ముఖ్యంగా ఏలూరు రేంజ్ పరిధిలో కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న చెక్ పోస్టులు ముఖ్యంగా ఇక్కడ మన గరికపాడు చెక్ పోస్ట్ కానివ్వండి, అట్లాగే తిరువూరు మైలవరం ఆ ఏరియా బోర్డర్ మనకు ఖమ్మం డిస్టిక్ బోర్డరు, అలాగే చింతలపూడి జీలుగుమిల్లి ఈ చెక్ పోస్టులను కూడా టైటన్ చేయడం జరిగింది. మొబైల్ పార్టీలు పెట్టాము. ఎవరైనా సరే అక్రమంగా మద్యం తీసుకొచ్చినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే చాలా కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే ఎక్సైజ్ యాక్ట్ను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. నాన్ అవైలబుల్ సెక్షన్స్ 8 ఇయర్స్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా పబ్లిక్ సర్వెంట్స్ కానీ అక్రమ వ్యాపారంకి తోడ్పడినా వాళ్ళు సహకరించినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే చాలామంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ను కూడా కేసుల్లో పెట్టడం జరిగింది. కాబట్టి అది కాకుండా కృష్ణా జిల్లా పోలీసు వారు వినూత్నంగా స్పందన పరివర్తన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. చాలా ప్రాంతాల్లో మనం నూజివీడు సబ్ డివిజన్ కానివ్వండి, బందర్ సబ్ డివిజన్ కానివ్వండి, ఏరియాలో వాలంటరీగా ముఖ్యంగా ట్రెడిషనల్గా ఈ నాడు సారా కాసే వాళ్ళని మార్చి వాలంటరీగా వాళ్ళకి వాళ్ళు సరెండర్ అయ్యేటట్టు చేశాము. చాలామందిని ఇవి మార్చడం జరిగింది. వాలంటరీగా వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడం జరిగింది గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా. కాబట్టి ఈ స్పందన పరివర్తన కార్యక్రమానికి స్పందించి మరికొంతమంది ఈ నాడు సారా కాసే వాళ్ళు కానివ్వండి, అలాగే అక్రమ మద్యం చేసేవాళ్ళు కానీ మానుకోవాలని చెప్పి కోరుతున్నాను. మానకపోతే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకు జీలుగుమిల్లి తర్వాత చింతలపూడి ఇటువైపు వస్తే మైలవరం తిరువూరు ఈ ఏరియాలో కూడా ఎక్కువగా మొబైల్ టీమ్స్ వస్తున్నాయి. వాటి మీద కూడా కఠినమైన మొబైల్ టీమ్స్ పెట్టి అక్రమ మద్యాన్ని ఎస్సీబీ అండ్ పోలీసు కోఆర్డినేషన్తో మరింతగా అరికడతామని చెప్పి తెలియజేస్తున్నాను. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టీబీ ఆఫీషియల్స్ మంచి వర్క్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీస్ గైడెన్స్తో లోకల్ ఎస్సీబీ అడిషనల్ ఎస్పీస్ కానీ ఏసీస్ కానీ అందరూ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. స్టేట్ వైడ్ గత 2 నెలల్లో లిక్కర్ సీజర్ చూస్తే 300%, శాండ్ కేసెస్ చూస్తే అరౌండ్ 400% పెరగడం జరిగింది. ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తున్నారో కృష్ణా డిస్ట్రిక్ట్లో ది హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్. కృష్ణా జిల్లా పోలీస్ చాలా మంచి వర్క్ చేసి విత్ ఇన్ లాస్ట్ 1 మంత్లోనే 14,000 చిల్లర బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అవన్నీ ఈరోజు డిస్ట్రా చేస్తున్నారు. అది కూడా ఓన్లీ ఒక 10 పోలీస్ స్టేషన్ల జ్యూరిస్డిక్షన్లో. ఇది సిమిలర్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. సో ఐ కంగ్రాచులేట్ ఎస్పీ కృష్ణ ఆన్ దిస్ అండ్ ఆల్ ద ఎస్బీ ఆఫీషియల్స్ హూ ఇస్ టేకింగ్ పార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా పరిధిలో దాదాపు 10 పోలీస్ స్టేషన్ల పరిధిలోని మనము ఎక్సైజ్ కేసులో సీజ్ చేసిన ఎక్సైజ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఐడియా రేక్ కానీ, ఎన్డీపీఏ లిక్కర్, మనం పక్క రాష్ట్రం నుంచి వస్తున్న ఎన్డీపీఏ లిక్కర్ను మనం వివిధ పోలీస్ స్టేషన్స్లో గత ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో దానికంటే ముందు ఉన్న కేసెస్లో కూడా మనం టోటల్గా లీగలైజ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు డెస్టాయిల్లో భాగంగా టేకెన్ అప్ దిస్ ప్రోగ్రామ్. సో దీంట్లో భాగంగా ఈరోజు దాదాపు 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 312 కేసెస్లో సంబంధించిన ప్రాపర్టీ ఐడీపీ మనకు ఎన్డీపీఎల్ లిక్కర్ వచ్చేటప్పటికీ టోటల్గా మనకు 14,189 బాటిల్స్ మనం ఈరోజు డెస్టాయ్ చేస్తున్నాము. అలాగనే ఐడి లిక్కర్ 270 లీటర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ కూడా అంత లీగల్గా ప్రాసెస్ అంతా ఫాలో అయిపోయి మనం ఎస్సీబీ ఆఫీషియల్స్ అయిన మన డిఏజీ ఎస్సీబీ డైరెక్టర్ గారు, అలాగనే డిఏజీ ఏలూరు రేంజ్
తర్వాత ఏసీ మన ఏసీబీ అందరి ఆఫీసుల సమక్షంలో మనం ఈరోజు రెస్ట్ టైప్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం సోఫార్ చాలా కేసులు మనం సీజ్ చేస్తున్నాం. సో లీగల్ ప్రాసెస్ వన్స్ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని కూడా త్వరలోనే మనం డిస్ట్రాక్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ట్యాక్స్ అనుకుంటున్నాం దాదాపు 30 లాక్స్ వర్త్ ఆఫ్ లిక్విడ్.